చంద్రబాబుకు బీజేపీ భారీ షాక్. పొత్తుల కథ మళ్లీ మొదటికి. ఏపీ పొత్తుల్లో భారీ ట్విస్ట్. టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా పోటీ చేయడం ఖాయమైంది. సీట్ల పైన సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. ఇప్పటికే టీడీపీ జనసేన తమ అభ్యర్థులను ప్రకటించాయి. అంతా సజావుగా సాగుతున్న వేళ బీజేపీ నేతలు అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. పొత్తుల్లో భాగంగా సీట్లు అభ్యర్థుల ఖరారుపైన తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ అమిత్ షాలకు లేఖ రాశారు. ఈ సీట్లకు ఓకే చెబితే మరోసారి వెన్నుపోటు ఖాయమని హెచ్చరించారు. ఏపీ పొత్తుల్లో భాగంగా సీట్ల గురించి టీడీపీ బీజేపీ జనసేన మధ్య సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. బీజేపీకి 6 ఎంపీ 10 అసెంబ్లీ, అదేవిధంగా జనసేనకు 2 ఎంపీ 21 అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి కేటాయించే సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్ల గురించి చంద్రబాబు పవన్ తో చర్చించిన బీజేపీ నేత గజేంద్ర శేఖరావత్ ప్రతిపాదనను హైకమాండ్ కు నివేదించారు. సీట్ల సంఖ్య, కేటాయించిన స్థానాలపైన ఏపీలోని బీజేపీ నేతలు విభేదిస్తున్నారు. పొత్తి విషయంలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి పార్టీ కార్యకర్తలుగా కట్టుబడి ఉంటామని చెబుతూనే సీట్ల సంఖ్య కేటాయించినట్లుగా చెబుతున్న నియోజకవర్గాలపైన తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు అంశాలతో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నేతలు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అదే కాపీని ప్రధాని మోడీ అమిత్ షాకు పంపారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. టీడీపీతో సీట్ల సంఖ్య పైన హైకమాండ్ నిర్ణయం తీసుకున్నా టీడీపీ ప్రతిపాదించిన స్థానాలు బీజేపీకి వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన సీట్ల విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని కోరారు. తెలుగుదేశం కోసం పనిచేసిన వారి కోసమే సీట్లు కేటాయించేలా నిర్ణయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలకు సీట్లు కేటాయించడం ద్వారా పార్టీకి నష్టం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. బీజేపీకి టీడీపీ దురుద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సీట్లను కేటాయిస్తోందని అందుకు గల కారణాలను లేఖలో వివరించారు. గతంలో టీడీపీ ఓడిపోయినవి ఏమాత్రం బలం లేని స్థానాలు బీజేపీకి కేటాయించిందని విశ్లేషించారు. అదేవిధంగా టీడీపీ చేతిలో ఉన్న నేతలుగా గుర్తింపు పొందిన వారికి బీజేపీలో సీట్లు ఇవ్వడం ద్వారా పార్టీకి భర్తీ చేయాలని నష్టం ఖాయమని హెచ్చరించారు. పార్టీ ప్రకటించాల్సిన అభ్యర్థులను సైతం వారే ఖరారు చేసినట్లుగా ప్రచారం సాగుతోందని చెప్పుకొచ్చారు. 6 సీట్లకు పరిమితం కాకుండా మరిన్ని ఎంపీ ఎమ్మెల్యే సీట్లు దక్కించుకునేలా నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా పలు సీనియర్ నేతలు సంతకాలు చేస్తూ ఈ లేఖను ప్రధానికి పంపారు. సీట్ల విషయంలో పార్టీ అధినాయకత్వం స్థాయిలోనే నిర్ణయాలు జరగాలని, పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీంతో ఇప్పుడు సీట్ల విషయంలో బీజేపీ నాయకత్వం ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా మారుతోంది.